ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాక ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, పండ్లరాజు, గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగిందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెప్పినవన్నీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, వైస్ చైర్పర్సన్ వనిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, వివిధ వార్డు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఇప్పుడు తెలంగాణలో ఉంది, అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి మరి మన కార్యకర్తలందరూ సోనియా గాంధీ గారి ఇచ్చిన తెలంగాణకు కట్టుబడి ఉండి ప్రతి ఒక్కరూ విద్యార్థులు, మేధావులు, ఇంటెలెక్చువల్స్ కానీ, న్యాయవాదులు కానీ, మరి ఉద్యోగస్తులు కానీ తెలంగాణ సహకారమైనందుకు వారు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని రైతులందరూ మరియు వ్యాపారస్తులందరూ, వాణిజ్య సంస్థల ప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీకి మరి మద్దతు తెలపాలని, తెలంగాణ అభివృద్ధి బాటలు నడవడానికి మీ సహకారం చేయాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి దానికి సహకరించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పట్టణ కాంగ్రెస్ తరఫున నమస్కారం సుమాంజలు తెలియజేస్తూ, మరి ఏదైతే కలలు గర్న తెలంగాణ రావడం జరిగింది, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నామో ఏ ఒక్కటి ప్రజలకు రాకుండా ఓన్లీ టీఆర్ఎస్ నాయకులకే చెందడం జరిగింది, ఆ కుటుంబ సభ్యులకే. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ప్రజాపాలనలో ఇంటింటికి ప్రతి ఒక్కటి అందేలా మన సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు మరి కష్టపడి తెలంగాణలో 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అందించే విధంగా చేశారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. 60 సంవత్సరాల తెలంగాణ యొక్క ప్రజల కళ నిర్వేసిన మన ప్రియతమ తల్లి సోనియా గాంధీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు కామారెడ్డి పట్టణం మన డిసిసి ఆధ్వర్యంలో, సీనియర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కౌన్సిలర్ గారి పట్టణ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా తెలంగాణ దశాబ్దోత్సవాలు ప్రారంభం జరిగింది. ఇలా ఎందుకంటే 60 సంవత్సరాల యొక్క తెలంగాణ ప్రజలను ఆకాంక్షలను మన సోనియా గాంధీ నెరవేర్చిన కారణంగా ఈరోజు మన తెలంగాణ చేస్తూ, అలాగే తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చినాక ఏమైతుంది, మా ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందా, ఇక్కడ అందరం బాగుపడే ఉద్దేశంలో ఉండే దీనికి ఈ కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి చేసింది ఏం లేదు. కాంగ్రెస్ కు ఒక ప్రణాళికాబద్దమైన ఉన్నది ఆలోచన ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 6 పథకాలందో ఇది నెరవేర్చడానికి ముందుంది. ప్రజల యొక్క కోరిక నెరవేర్చడానికి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజల యొక్క ఆశలు, వాళ్ళ యొక్క కోరికలు ఈ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. బట్టు